राष्ट्र प्रभुत्वम अंदिस्तुन्न पदकालनु विनियोगिंचुकुनी महिलालु आर्थिकंगा अभिवृद्धि चेंदालनी राष्ट्र विद्या शाखा मंत्री आदिमूलपु सुरेश पिलुपुनिच्चारु। प्रकाशं जिल्ला एर्रगोंडपालेम नियोजकवर्ग केंद्रंलोनी तहसील्दार कार्यालय प्रांगणंलो वैएसआर आसरा कार्यक्रमान्नि मंत्री प्रारंभिंचारु। ఈ సందర్భంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం కట్టుబడి ఉందని ఆయన అన్నారు। రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో మహిళలు పడుతున్న ఇబ్బందులు గమనించారన్నారు। మహిళా సంఘాలను ఆదుకోవాలని వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారన్నారు। ఎర్రగొండపాలెం గ్రామంలో బలహీన వర్గాల ప్రజలకు ఇంటి నివాస స్థలాలు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నామన్నారు। ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మించడానికి చర్యలు తీసుకున్నామన్నారు। ఎర్రగొండపాలెంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మించడానికి చర్యలు చేపట్టామన్నారు। రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోయామన్నారు। త్వరలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు। ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం మండలంలోని 2760 మహిళా సంఘాలకు ఆసరా కార్యక్రమం కింద 14.13 కోట్ల రూపాయల చెక్కును మంత్రి మహిళలకు అందజేశారు। ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ఎంపీడీఓ సాయి కుమార్, తహసీల్దార్ నెహ్రూ బాబు, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, కిరణ్ గౌడ్, ఎం బాలగురువయ్య, ఓబుల్ రెడ్డి, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు। మరి తెలుగు భాష కాపాడే బాధ్యత మాత్రం తెలుగు భాష కాపాడే మాట మాత్రం